ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం పెనుగొండలోని తిమ్మరుసు బందీఖానా దగ్గర ఉన్నాం. ఇది శ్రీకృష్ణ దేవరాయలు మనకు తిమ్మరుసుకు సంబంధించిన ఒక సమాచారం. ఏంటంటే తిమ్మరుసుని ఎప్పుడైతే జైల్లో బందీఖానాగా చేసి బంధించడం జరిగిందో ఆ బందీఖానానే ఇదండి. ఇది తిమ్మరుసు బందీఖానా అంటారు. సో ఇది స్థాపత్యవేద నియమాల ప్రకారం దీనిని కన్స్ట్రక్షన్ చేశారు అని చెప్పి గతంలో స్థాపత్యవేదను నేర్చుకున్న వ్యక్తి తెలుసుకున్న వ్యక్తి నాకు చెప్పడం జరిగింది. సో నేను ప్రస్తుతానికి నేను పెనుగొండ రావడం జరిగింది. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ నియమాలు స్థాపత్యవేదానికి అనుకూలంగా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు అనే విషయంని పరిశీలించడం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఒక్కసారి ఈ వ్యూ మొత్తం కూడా నేను మీకు కూడా చూపిస్తాను. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ వాస్తు రూల్స్ అంటే శిల్పశాస్త్రానికి సంబంధించిన అసలైన రహస్యాలు ప్రస్తుతం మన సమాజంలో ఏ పుస్తక రూపంలో దొరకడం లేదు. కేవలం కొన్ని పురాతన గ్రంథాల్లో మాత్రమే ఉన్నాయి. అవి అందరికీ అందుబాటులో లేవు. సో కొన్ని రహస్యాలు ఏవైతే ఉంటాయో అవి గురువుల దగ్గర నుంచి శిష్యులు నేర్చుకోవడమే తప్ప మనకు పుస్తకాలలో అందించబడవు. వీటి యొక్క కొలతలు కానీ, ఇది ఏ విధంగా కట్టారు, దీని యొక్క నియమాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనకు పుస్తక రూపంలో అందుబాటులో ఉండవు. కేవలం స్థపతుల దగ్గర నుంచి, పెద్ద పెద్ద పండితుల దగ్గర నుంచి మాత్రమే దీని యొక్క సమాచారం మనం తీసుకోవాలి. సో ఒక్కసారి అయితే నేను ఒక్కసారి టోటల్ ఓవర్వ్యూ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో మీరు ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఒకసారి మనం ఒక్కసారి ఫ్రంట్ వ్యూ నుంచి మళ్ళీ చూద్దాం. ఒక్క నిమిషం ఆగండి. ఇది మనకు యాక్చువల్ ఎంట్రన్స్ అండి ఇది. సో ఎంట్రన్స్లో మీరు గమనిస్తే కనుక ఇది టోటల్ అవుటర్ ఎంట్రన్స్. ఇది టోటల్ అవుటర్ ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ నుంచి ఈ విధంగా ఇక్కడ దాకా వస్తే, ఈ విధంగా వస్తే కనుక మీకు ఇక్కడ క్లియర్గా రాసి ఉంది తిమ్మరుసు బందీఖానా. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇది తిమ్మరుసు బందీఖానా. సో పూర్వకాలంలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆఖరికి బందీఖానాలు కూడా స్థాపత్యవేద నియమాల ప్రకారం చేశారంటే అసలు ఎంతవరకు ఈ వాస్తు అనేది ఆ కాలంలో పాటించారనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి టోటల్ సరౌండింగ్స్. ఇది యాక్చువల్ ఉత్తరం ఫేసింగ్ అండి ఇది. సో ఉత్తరం ఫేసింగ్లో మీరు గమనిస్తే కనుక ఇది మొత్తం ఖాళీ స్థలం. తూర్పులో ఇది, దక్షిణంలో, దక్షిణంలో ఖాళీ స్థలం. సో అక్యురేట్ సెంటర్ డోర్స్ ఆర్ విండోస్ ఉండాలనే ఒక కండిషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఏ విధంగా దీన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ మీరు దక్షిణంలో గమనిస్తే కనుక టోటల్ ఓపెన్ స్పేస్. మళ్ళీ మీరు పడమరలో అబ్జర్వ్ చేస్తే కూడా టోటల్ ఓపెన్ ప్లేస్. ఇక్కడ చూడండి క్లియర్ ఓపెనింగ్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేవలం చిన్న ద్వారం మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇంత నియమాల ప్రకారం కట్టవలసిన అవసరం ఏంటి? ఒకవేళ నిజంగా వాస్తుశాస్త్రం లేకపోతే ఏదో ఒక చిన్న రూమ్ కట్టి పెట్టాలి కదండి. మీరు ఆలోచన చేయరు అందరూ. ఇక్కడ చూడండి క్లియర్ ఎంట్రన్సెస్ ఎట్లా వస్తున్నాయి. క్లియర్ ఎంట్రన్సెస్ ఇట్లా వస్తాయి అన్నమాట ఇవన్నీ. సో ఈ విధానంలో మనం అబ్జర్వ్ చేస్తే కనుక 100% నియమాల ప్రకారం ఎలా కడుతున్నారు, అసలు పూర్వకాలంలో ఏ విధంగా ఉండేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో తిమ్మరుసు జైలుకి సంబంధించి కంప్లీట్గా మీకు చూపించాను కదా. అయితే ఇందులో ఒరిజినల్గా వచ్చేసేసి 4 ద్వారాలు అనేవి ఇందులో ఉండే. సో ప్రస్తుతానికైతే బ్రిటిష్ రూలింగ్ టైంలో ఏం చేశారంటే 3 ద్వారాలు క్లోజ్ చేసి తూర్పు, దక్షిణము,
ఉత్తరం ఈ మూడు క్లోజ్ చేసి కేవలం పడమర ద్వారం మాత్రం పెట్టారు. సో పూర్వకాలంలో కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి ఇట్లా ఉండేదండి ద్వారాలు, ఇట్లా ఉండేది, కంప్లీట్ రౌండ్ లేకుండా ఈ విధంగా ఉండేది. సో ఇక్కడ కొంచెం మోడిఫై చేశారు లైట్గా. దీంట్లో ఏంటంటే చాలా వరకు మోడిఫికేషన్స్ జరిగాయి. సో కొలతలు తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది ఇది. కానీ స్క్వేర్ బిట్ తీసుకున్నారు. కేవలం ఇది స్పెషల్గా తిమ్మరుసు కోసం మాత్రమే దీనిని నిర్మించడం జరిగిందంట, స్పెషల్ అన్నమాట. ఓకేనండి, మళ్ళీ దీని స్టోరీ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం.